పెద్దమ్మాయి భార్గవి అందం అమాయకత్వం తండ్రి మాటకు ఎప్పుడు ఎదురు చెప్పేదే కాదు రెండో కూతురు అరుంధదమ్మ గద్వాల్ సమస్తానానికి పులిబిడ్డ కత్తి పట్టినా చెల్లు గురి పెట్టినా తనకు ఎదురే లేదు పుట్టుకతోనే అన్ని విద్యలు పొనికి పుచ్చుకుంది రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చివ్వలేదే పెద్ద సమస్య వచ్చి పడిందే నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు రోహన్ నా పక్కన కూర్చో రానా పక్కన కూర్చో ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది చలికాలం బాగా పెరిగిపోయిందండి మార్నింగ్ పూట చూసారా ఎంత చలిసేస్తుందో రూమ్ లో కూడా పడుకోలేకపోతున్నాను దోమలో అన్ని వచ్చేస్తున్నాయి అందుకనే మీకోసం చూసారా మంట పెట్టుకున్నాను ఇక్కడ కూడా చలిసేస్తుంది అందుకే మంట పెట్టుకున్నాను హ్యాపీ ఐ లవ్ యూ కొంచెం డిఫరెంట్ గా ప్రపోజ్ చేయరా నీ శవానికి నిప్పు పెట్టే అవకాశం నా కొడుకు ఇస్తావా ఎందుకంటే మనకి ఆపడంతో మనకి కష్టం వచ్చా వచ్చేటట్టు ఒక ఫ్రెండ్ మాత్రమే లవర్ కాదు లవర్ చూడండి అక్కడ ఏముందో మా ఇంట్లో వాళ్ళు ఏడ్ చేస్తారు నా చేత ఏమో ఎత్తిస్తాను నాకెందుకు ఆ బాధ ఏడ్ చేశాను డైపర్ పెట్టాను ఇడికి ఇవాళ చూసారా డైపర్ వేసి ఏం వాడక కేకలా ఉంది చూడండి వెళ్ళేసాడు ఇప్పుడే డైపర్ మా ఏటి మా స్టిక్కర్లు తీసేస్తా కేకలా ఉంటుంది డైపర్లు తీసి వేసేస్తున్నాను ఇప్పుడు ఎక్కడ వెళ్ళేసినా పర్లేదు కేకలా ఉంటుంది డైపర్ తీసి పడేస్తాను పొరపాటైపోద్ది మీరు కూడా ఇంట్లో అలగట్టారు చాలా మంది నా నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఎవరు అడిగాడు రండి నిన్ను చాలా మంది అడుగుతున్నారు మీ ఊరికి కరోనా రాలేనా కరోనా వైరస్ అనేది రోగం రాలేదా అంటున్నారు బ్రో మా ఊరికి నేనే ఒక పెద్ద కరోనా ఫేస్బుక్ స్టార్ తెలుసు కదా నేను ఉన్నంతవరకు కరోనా కాదు ఎలాంటి రోగం కూడా రాదు మా ఊరికి ఎందుకంటే మా చేసే పనులు అలా ఉంటాయి మాకు అసహ్యం అసహ్యం వేస్తుందిరా బతకడానికి ప్రయత్నించు ఏంట్రా ఆ బిల్డప్ ఏంట్రా ఏదో కోహినూర్ వజ్రం పోయినట్టు ఎలిజబెత్ రాణి కిరీటం పోయినట్టు ఆ సెర్చింగ్ ఏంట్రా